సార్, నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఒక ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో ఆయన మరొక్కసారి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసేటట్టుగా ఒక హింట్ ఇచ్చారు. అంటే దాడిలో గాయపడిన వారందరినీ పరామర్శకు వెళ్తానన్నట్టుగా ఆయన మాట్లాడడం చూస్తున్నాం. మరి అంతకుముందు ఆయన చేసిన ఓదార్పు యాత్ర ఆయన అధికారంలోకి తీసుకురావడానికి ఒక హెల్ప్ అయితే చేసింది. మరి ఇప్పుడు ఈయన చేయబోయే ఈ ఓదార్పు యాత్ర ఏ విధంగా ఆయనకు హెల్ప్ అవుతుందంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగానే ఒక విషయం ప్రస్తావించాడు. ఆయన ఆయన మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. అవును, ఆ సమావేశంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు మాట్లాడిన వీడియోలు కూడా చూసాం మనం. అయితే ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఆ మీటింగ్లో కూడా క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే, మనం చాలా క్లీన్గా 95% మనం ఏదైతే చెప్పామో అది చేసాం. అంటే ఎన్నికల ప్రణాళిక ప్రతి అంశాన్ని టిక్కు పెట్టి మాకు ఓటేయండి అని చెప్పి ఇంటింటిని అడిగాం మనం. కానీ రిజల్ట్ ఇలా వచ్చింది అనేది ఒక ఆవేదన వ్యక్తం చేస్తూనే తెలుగుదేశం పార్టీ గెలుపు సంబరాల్లో భాగంగా రకరకాల దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులు విచక్షణారహితంగా జరుగుతున్నాయి. పైగా ప్రమాణ స్వీకారం కంటే ముందే ఇది కంప్లీట్ కావాలి అన్న ధోరణిలో వాళ్ళు మొదలుపెట్టేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదాకా వెళ్ళారు. అలాగే ఈ క్రమంలోనే నిజానికి జగన్మోహన్ రెడ్డి కంటే ముందే విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి ఆయన కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం చేసేస్తున్నారు వీళ్ళు విజయోత్సాహంతో అని. ఆ విజయోత్సాహంతో తెలుగుదేశం శ్రేణులు చేసినటువంటి దారుణాలు ఇవన్నీ మనకి చూస్తున్నాం. అంటే హెల్త్ యూనివర్సిటీ మీదకి ఎక్కేసి ఆ పేరు పగలగొట్టేయటం ఇదంతా విజయోత్సాహమే, మితిమీరిన విజయోత్సాహం అనుకోవచ్చు. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఒక వైసీపీ కార్యకర్త మీద తెలుగుదేశం కుర్రాళ్ళు అటాక్ చేసి చితక్ కొట్టారు. అతను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇవి జరిగినాయి. అలాగే కొన్ని చోట్ల వాళ్ళు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. దాడి చేయటం అంటే ఒక ఘర్షణ జరిగినప్పుడు నంద్యాల పర్టికులర్గా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో తెలుగుదేశం కార్యకర్త కూడా చనిపోయాడు. వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులు, పర్టికులర్గా లోకేష్, ఆ ఇన్సిడెంట్ని హైలైట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. వీళ్ళేమో రియల్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్, ఒక విజయవాడ కాదు, అనేక ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు, భయంగా ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళే అజ్ఞాతంలోకి వెళ్ళే పరిస్థితి. ఇళ్ల మీద దాడులు జరిగినాయి. వాళ్ళ వాహనాలు ధ్వంసం చేశారు. అంటే ఏది దొరికితే అది. అంటే ఈ 5 ఏళ్ల కడుపు మంట ఏదో రకంగా తీర్చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇదేదో ఇలా జరిగిపోతేనే మంచిది, ఇది తీరిపోతుంది, ఈ దుఃఖం తీరిపోతే మంచిది అన్న ధోరణిలో పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఏది ఈయన ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఓకే ఈ దాడులు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కనిపించడం లేదు. పోలీసులు చాలా ట్రాక్టికల్గా వ్యవహరిస్తారు. వాళ్ళ చరిత్ర మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది అర్థమైపోయింది. ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి చాలా క్లియర్గా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడబోతోంది. తెలుగుదేశం శ్రేణులు చేసేటువంటి కార్యక్రమాలని మనం కొంచెం చూసి చూడనట్టుగానే వెళ్దాం అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఒక కాషన్ నోటీస్ పనిచేస్తూ ఉంటుంది. రాజభక్తి ఈ రోజుకి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఏరియాల్లో దొర అనేటువంటి మాట చాలా మనీలో ఉంది. సిఐ దొరగారు ఏం చెప్పారంటే, లేకపోతే డిఎస్పి దొరగారు ఏం చెప్పారంటే, ఈ లెవెల్లో మాట్లాడుకుంటారు ఈ రోజుకి. ఏది ప్రజాస్వామ్యం భారతదేశం ఈ 80 ఏళ్ల ప్రయాణంలో కూడా 80 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది డిపార్ట్మెంట్లో. అంటే అంత ప్రభుభక్తి పరాయణత డిపార్ట్మెంట్లో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తదనుగుణంగానే చూసి చూడనట్టుగా వ్యవహరించిన విషయం కూడా వాస్తవం. గతంలో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం వారి మీద దాడులు చేసిన సమయంలో కూడా వారు అలాగే వ్యవహరించారు. గన్నవరం ప్రాంతంలో
తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగింది ఒకసారి వైసీపీ అధికారంలో ఉండగా. అప్పుడు కూడా పోలీసు వారు జరగనీలే మనకెందుకు గొడవ అన్నట్టుగానే వ్యవహరించారు తప్ప ఇన్వాల్వ్ అయ్యి ఏదో కంట్రోల్ చేసే ప్రయత్నం అలాంటివి చేయలే. కాబట్టి పోలీసుల ప్రభుభక్తి పరాయణత కూడా ఉంది దీనిలో, దాని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో ఇవన్నీ ఇలా జరిగాయి కాబట్టి వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు తెలుగుదేశం వారు. కల్పించడంతో ఆయన మొదటి నుంచి కూడా నమ్ముకుంది జనంతో ఉండటం, జనంలో ఉండటం ద్వారా మాత్రమే విజయం సాధిస్తాము అనేది తనకు తెలుసు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో అది ప్రూవ్ అయింది. ఆయన పాదయాత్ర చేయటము, జనాలతో మింగిల్ అవటము, దీనికంటే ముందు ఇంకొక రోల్ మోడల్ ఉంది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 9 నెలలు విశ్రమించలేదు. ఆయన పూర్తిగా ఆయన రోడ్డు మీదే ఉన్నాడు. ఆ చైతన్య రథం పట్టుకొని వీధి కుళాయిల దగ్గర స్నానాలు చేసి తన బట్టలు తనే ఉతుక్కుని వీటిని ఈనాడు విపరీతంగా ప్రమోట్ చేసింది. ఫోటోలు తీసి మొత్తం ఫుల్ పేజీ రామారావు గారి వారి స్నానం చేస్తున్న ఫోటో వారు ఇప్పటికీ నెట్లో ఉన్నాయి ఆ ఫోటోలు. ఆయన బట్టలు ఉతుక్కుంటున్నటువంటి ఇది, అలాగే ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన ఇంకా అడ్వాన్స్గా, అంటే రాజశేఖర రెడ్డి అయినా కొంచెం మొహమాట పడ్డాడేమో కానీ ఎన్టీ రామారావు తన యాత్రలో ఏదో ఒక ఇంట్లోకి సడన్గా ఎంటర్ అయిపోయి మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి నేను భోజనం చేసేస్తానని అక్కడ కూర్చుని భోజనం చేసేవాడు. అది కూడా స్నాప్ తీసి వెంటనే మర్నాడు పెద్ద ఫోటో వచ్చేసేది ఈనాడు పేపర్లో. ఇలా ఆయన ప్రజల మనిషి, ప్రజలలో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు అనేది ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆయన ఇమేజ్ విపరీతంగా బూస్ట్ అయింది. దాని ఆధారమే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. వీటన్నిటి నుంచి గుణపాఠం నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా జనంతో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయనే చెప్పుకున్నట్టుగా చాలా సుదీర్ఘ పాదయాత్ర చేశాను నేను అని చెప్తూ ఉంటాడు ఆయన ప్రతి మీటింగ్లోను. అదే ధోరణిలో చెప్పాడు, బాగానే ఉంది అంతా. బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు కూడా అదే మాట్లాడారు, రేపు పొద్దున ఆయన ఈ దాడులు జరిగిన ప్రతి వారిని ఓదార్చే ప్రయత్నం ఉంది. ఆయన కూడా చెప్పాడు, మనం జనంలో ఉంటాము, ఈ ఓదా ఈ దెబ్బతిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నేను పర్సనల్గా వెళ్ళి కలిసి అతన్ని ఓదారుస్తాను అని చెప్పాడు ఆయన వేదిక మీదే. ఈ ప్రోగ్రాం ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉంది, ఇలా జనంలోకి వెళ్ళటము, జనంతోనే ఉంటాడు మా నాయకుడు, ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక సమస్య ఉత్పన్నమవుతోంది, అది ఎవరు మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి జనంతో ఉన్నాడు, జనంతో ఉండటం వలన గెలిచాడు, ఓకే. ఆయన ఓటమికి దారి తీసినటువంటి పరిస్థితి ఏమిటి, ఆయన జనంతో లేకపోవడమే. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడో ఆ తర్వాత జనంతో కాంట్రాక్ట్ కట్ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన దాదాపు 3-4 ఏళ్ళు కేవలం ఆ తాడేపల్లి ప్యాలెస్ అని వీళ్ళు చెప్తున్నటువంటి ఆ కాంపౌండ్కి పరిమితం అయ్యాడు. ఎవరికి యాక్సెస్ ఇవ్వాల, ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని కలవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎవరైనా ఆయనతో మాట్లాడాలంటే ఎవరో ఒకళ్ళ ద్వారా ముందు సమాచారం పంపించి వారు సుముఖంగా ఉంటే అప్పుడు కలవటం. దుర్భేజ్యమైనటువంటి ఒక ప్రాంగణం నిర్మాణం జరుపుకుంది ఆయన చుట్టూ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంపాక్ట్ ఉంది ఆయన బుర్రలో, మనం జనంతో ట్రావెల్ అవటం వలన మాత్రమే మనకి గెలుపు వచ్చింది అనేది ఆయన బ్రెయిన్లో రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అవటం వలన ఆయన మొదట తనకి కాన్వాయ్ వద్దు, నేను వస్తుంటే పోలీసులు జనాలను ఆపటం అలాంటివి ఏం చేయకండి, ఓపెన్గా వదిలిపెట్టేయండి, సీఎం అయితే మాత్రమే ఉంది, ప్రజలు భాగమే, నేను కూడా అలాగే ట్రావెల్ చేస్తాను అని చెప్పాడు. అలా జరిగింది కొంతకాలం. ఎప్పటి వరకు జరిగింది, నక్సలైట్లతో చర్చలు మొదలుపెట్టి మొదటి విడత చర్చలు విఫలమై వాళ్ళు తిరిగి అడవికి వెళ్ళిపోయే వరకు జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈయన భద్రతకి ప్రమాదం ఉంటుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాక మళ్ళీ కాన్వాయ్ ఆయన వస్తుంటే, అంటే కాన్వాయ్ వస్తుంటే జనాలను ఆపేయటం, రోడ్లు ఫ్రీగా వదిలేయటం, ఈ ప్రోగ్రాం మొదలైపోయింది. అప్పటి వరకు తను జనంతో పాటు ట్రావెల్ చేశాడు. సిటీ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు రాజశేఖర రెడ్డిని తమ పక్కన వెళ్ళగా చూశారు.
చేతులు ఊపారు, ఆయన చేతులు ఊపాడు, అదొక సీను. ఈ వ్యవహారం నడిచింది. అలాగే దర్బారు జరిగేది అక్కడ క్యాంప్ ఆఫీస్లో. పొద్దున్న 10 వరకు, ఎర్లీ మార్నింగ్ మొదలై 10 వరకు జనాలు వచ్చి అక్కడ నేరుగా సీఎంను కలిసి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కల్పించాడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నేను కూడా 2-3 సార్లు వెళ్ళా. ఆయన చాలా ఓపెన్గా మాట్లాడేవాడు కాగితం చూసి. ఇది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని. కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక పిఏ ఉండేవాడు, అతనికి అలర్ట్ చేసేవాడు వీళ్ళని బలం చోటకి పంపించండి అని. అది జనాల్లో రిజిస్టర్ అయ్యేది. పర్లేదు, మనం నేరుగా వెళ్ళి సీఎంకి చెప్పుకునే ఛాన్స్ ఉంది అనేది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తాడు. అవాయిడ్ చేసి 151 అనే ఫిగర్ ఆయన్ని ఒక భ్రమల్లోకి తీసుకెళ్ళింది. ఇంకా లేదు ప్రతిపక్షం అనుకున్నాడు ఆయన. ప్రతిపక్షం 23 సీట్లకు పరిమితం అయిపోయింది. ఆ 23ని మనం మన చర్యల ద్వారా వాళ్ళని మరింత బలహీనపరచడం ద్వారా దాన్ని ఇంకా కుదించుకుపోయేలాగా చేయవచ్చు అనేది ఒక పని. రెండవది, ప్రజలకు మనం డబ్బులు పంపిణీ చేసేస్తున్నాం కాబట్టి తద్వారా వాళ్ళందరూ మనకి మనతో ఉంటారు, మనకే ఓటేస్తారు, మనకంటూ ఒక స్పెషల్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుంది. అవతల వాళ్ళని ఆర్థికంగా కానీ ఇతర విధాలుగా కానీ కృంగదీయటం ద్వారా ఆ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇలాంటి లెక్కల్లో వెళ్ళిపోయాడు ఆయన. ఈ లెక్కలు ఎప్పుడైతే మొదలయ్యాయో ప్రజలు అనే ఒక మాట వెళ్ళిపోయింది ఆయన ఆలోచన నుంచి, ఆచరణ నుంచి కూడా. ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో ఆయన గదిలో కూర్చొని లెక్కలేయటం మొదలుపెట్టాడు. మీట నొక్కుట, డబ్బులు లెక్క వేయుట. అయితే ఆయన కూడా మర్చిపోయి ఇప్పటికీ మాట్లాడుతున్నాడు అదే అమాయకం. 300 కోట్లు, దాదాపు 280 కోట్లు ప్రజల ఖాతాలో వేశాను నేను అంటాడు ఆయన. ఎవరు డబ్బులు వేసాడు? ఆయన పర్సనల్ డబ్బులు కాదు కదా, జనం డబ్బులు. అంతకుముందు ఎవరు ఇచ్చుండకపోవచ్చు గాక, కానీ ఆయన ఇచ్చింది ప్రజల డబ్బులు అనే విషయం ఎక్నాలెడ్జ్ చేయాలి కదా. అనేక ఇతర కార్యక్రమాలు ఆపి మరీ ప్రజల సంక్షేమం కోసం నువ్వు నిధులు అటు మళ్లించావు. ఆ మళ్లింపు ద్వారా జరిగినటువంటి కొంత వినాశనాన్ని వీళ్ళు ఫోకస్ చేసి ఇతర సెక్టార్లను ఆకట్టుకోగలిగారు. వాళ్ళకు అవకాశం నువ్వే కల్పించావు. నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలా, వాళ్ళని వదిలేసావు గాలికి. అంటే గాలికి వదిలేయటం కాదు, ప్రతిపక్షాన్ని వదిలేసావు. ఇలాంటి అనేక తప్పులు జరిగి వారు 11కి పరిమితం అయ్యే పరిస్థితి దాపురించు. దీనిలో కొంత యంత్రమాయ కూడా ఉంది. తంత్రమాయతో పాటు దానిలో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉంది. ఆ విషయాన్ని చాలామంది సైంటిఫిక్గానే ప్రూవ్ అయింది, అది చిప్ పెట్టి ఆర్గనైజ్ చేయవచ్చు అని. అంటే వితౌట్ ఇంటర్నెట్ దాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనేటువంటి చర్చ ఒకటి ఉంది. అదేం అక్కర్లేదు, చిప్ ద్వారా చేయవచ్చును అని కొంతమంది నిపుణులు చెప్పున్నారు. ఓకే, సో యంత్ర సహాయం కూడా ఉంది ఈ ఎన్నికల్లో. యంత్ర మాయ కూడా ఉంది తంత్రమాయతో పాటు. ఇప్పుడు ఆయనకి జనం గుర్తొచ్చారు, మళ్ళీ జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ జనంలోకి వెళ్ళి ఈ ఓదార్పు, తద్వారా తను మళ్ళీ తిరిగి జనంతో మింగిల్ అవ్వటం, జనం నుంచి ఆయన అనేక అనుభవాలు నేర్చుకుంటాడు, జనానికి తన అనుభవాలు చెప్తాడు, ఈ ఇంటరాక్షన్ మంచిదే. కానీ ఆయన మర్చిపోకూడని విషయం ఏంటంటే జనంలో ఒక అభిప్రాయం ఉంది అనే విషయం గుర్తుపెట్టుకుని జనంలోకి వెళ్ళాలి. ఆయన అధికారం వస్తే జగానికి జనం అక్కర్లేదు, అధికారం లేనప్పుడే జనంలోకి వస్తాడు అనే ఒక అభిప్రాయం కూడా జనంలో స్థిరపడింది అనేది గుర్తించాలి. ఆయన గుర్తించి దాన్ని జనం మర్చిపోయేలాగా చెప్పగలగాలి. అయ్యా, నేను మొన్న అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం, నేను మీకు యాక్సెస్ ఇవ్వకపోవడం తప్పు, నా చుట్టూ ఒక కోటరీ కట్టుకోవడం తప్పు, దానివల్ల నేను నష్టపోయాను అని నిర్మోహమాటంగా గనక జనంతో చెప్పుకోగలిగితే డెఫినెట్గా ఆయన్ని భుజానికి ఎత్తుకునే అవకాశం అయితే ఉంది. అంతే తప్ప కేవలం మీతో నేను ఉన్నాను అని వెళ్ళిపోయి నేను మీకు మీటర్ ఒక డబ్బులు వేశాను అని పాత ఉపన్యాసానికి కొత్త కలర్ వేసి చెప్తే కుదరదు. ఇప్పుడు జనం ఏమనుకున్నారు తన 5 ఏళ్ల పాలనలో, ఇంటర్నల్గా వాళ్ళ ఫీలింగ్ ఏమిటి, వాళ్ళ అంతరంగంలో ఏముంది,
అనేది స్టడీ చేసి దాన్ని అడ్రస్ చేస్తే మాత్రమే ఇప్పుడు ఆయన చేయబోయే ఓదార్పు యాత్రకి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మామూలుగా వచ్చి ఒక నాయకుడు వచ్చి వెళ్ళాడు మన ఇంటికి అన్నట్టుగానే ఉంటుంది. ఓట్ల కోసం వచ్చిన జగన్నే చూస్తారు మళ్ళీ, ఇప్పుడు వెళ్ళిన జగన్ని కూడా. అలా చూడకుండా ఉండాలంటే వాళ్ళ అంతరంగంలో ఏముందో స్టడీ చేసి దాన్ని చదివి దాన్ని టచ్ చేసేలాగా దానికి ఒక సమాధానంగా ఈయన మాట ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈ రేపు చేయబోయేటువంటి ఈ ఓదార్పు యాత్ర, కొత్త ఓదార్పు యాత్ర సఫలీకృతం అవుతుంది. ఓకే, లేకపోతే ఇది కూడా ఒక విఫల ప్రయత్నంగా మారి అవతల వాళ్ళకి ఆయుధంగా మారుతుంది. ఓకే, అందుకని ఆ కాషన్, ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి.